అవినీతి మరతను మా గంట కడతారు, సారాయి వాళ్ళు అమ్ముతారు, మద్యపాన నిషేధాన్ని విమర్శిస్తారు. ఎవరెవరైతే ఇటువంటి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారో వాళ్ళకందరికీ సూటిగా స్పష్టంగా ఒకటే మాట చెప్తున్నా, ఈ రోజు వరకు పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. మీరు చేసిన హత్య రాజకీయాలు, మీరు చేసిన సారా వ్యాపారాలు, తేకు వ్యాపారాలు, కుంకాకు వ్యాపారాలు, అలగనూరులో కమిషన్లు, శ్రీ ఇది మన బుచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలో కమిషన్లు, కేసీ కెనాల్ మాడర్నైజేషన్ వర్కులలో కమిషన్లు, ఎంతమందిని హత్య చేయించినారు, బ్రాహ్మణకొట్కూరులో మైనారిటీలను గాని, ఇంకా ఒక మాజీ ఎంపీ గారిని గాని, ఒక విలేకరిని గాని, ఇటువంటి వ్యక్తులు 30 నుంచి 40 మర్డర్లు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎక్కడెక్కడ చేసినారు, ఈ రోజు ఉనికి కోల్పోతున్నారనే ఉద్దేశంతో గ్రామాలలో ఏ రకంగా ఫ్యాక్షన్ ని రెచ్చగొడుతున్నారో అన్ని బహిరంగ చర్చకు. నన్ను రౌడీ అని ముద్ర వేస్తున్నారు కదా, మీరు చేసిన హత్య రాజకీయాల గురించి బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉండా. ఎప్పుడు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అక్కడే కూర్చొని మాట్లాడదామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరొక్క విషయం, ఇంకొకసారి ఈ రోజు నుంచి నందికొట్కూరు నియోజకవర్గంలో గాని గ్రామాలలో గాని ఏ ఒక్క అమాయకుడి పైన చెయ్యి పడినా కూడా చెప్తున్నా, డైరెక్ట్ దాడులకు కూడా నేను తెగబడతానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జగనన్న నాయకత్వాన్ని బలపరిచి మన రాష్ట్ర ప్రజలకందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.